మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి చిట్టుబాబు మాతృభాష విద్యా వాలంటీర్ల సంఘం జిల్లా ఉపాధ్యాయులు, నేడు ప్రధానంగా మేము పాడేరు ఐటిడిఏ గేట్ ముందు 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభించడానికి గల కారణం మొట్టమొదటగా రెన్యువల్ చేయాలని, రెండవది కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, మూడవది ఉద్యోగ భద్రత కల్పించాలని, తక్షణమే రెన్యువల్ చేసి పాఠశాలకు పంపించాలని చెప్పేసి ఈ రోజు పాడేరు ఐటిడిఏ గేట్ ముందర నిరాహార దీక్ష అనేది 72 గంటలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేము గతంలో ఎన్నో సందర్భాల్లో అనేక రకాలుగా పాడేరు ఐటిడిఏ పరిధిలో గల సంబంధిత అధికారులు, ప్రాజెక్ట్ అధికారి గారిని, సబ్ కలెక్టర్ గారిని, డీడీ గారిని, అలాగే అల్లూరి సీతారామరాజా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా ఎన్నో మార్లు చాలా సందర్భాల్లో మేము అనేక సందర్భాలుగా వినతిపత్రాలు అందించడం జరిగింది. కానీ నేటికి మేము మొన్న కష్టపడి మేము పోరాడి ఆ కలెక్టర్ దగ్గరికి వెళితే మొన్న మాకు బడ్జెట్ లెటర్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్ లెటర్ ని మొన్న ఎస్పీడి ఆఫీస్ కి పంపించి అక్కడ కొంతమంది మిత్రులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు వెళ్లి అడగడం జరిగింది. ఆ సందర్భంలో మాకు సుమారుగా మా ఏజెన్సీ ప్రాంతంలో మూడు ఆదివాసీ గిరిజన తెగలకు సంబంధించిన, భాషలకు సంబంధించిన బడ్జెట్ అనేది సుమారుగా మా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఏకి సంబంధించి ₹1,90,39,000 నేడు బడ్జెట్ ఐటిడిఏలో ఎస్పీడి ఆఫీస్ నుంచి పంపించడం జరిగింది. కానీ ఆ బడ్జెట్ ని నేడు మా విద్యా వాలంటీర్లకు రెన్యువల్ చేసి పంపించడం కాకుండా ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి ఆ విద్యా కిట్స్, ఆ పాఠశాల నిర్వహణ కిట్స్, ఆ బిల్డింగ్ ఫండ్స్ అని చెప్పేసి కహానీ కబురులు ఈరోజు ఐటిడిఏ పిఓ చెప్పిన ధోరణి కనిపిస్తుంది. కావున ఆ ధోరణిని ఖచ్చితంగా పిఓగా మానుకోవాలి. ఈరోజు ఏదైతే ఎస్పీడి ఆఫీస్ నుంచి ₹1,90,39,000 ఉన్నాయో అవి ఈరోజు మా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లను వెంటనే రెన్యువల్ చేసి అదే అమౌంట్ తో రెన్యువల్ చేసి పాఠశాలకు పంపించాలని చెప్పేసి ఈరోజు ఈ నిరాహార దీక్ష సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే ఇప్పటికైనా సరే ఈ యొక్క నిరాహార దీక్ష సందర్భంలో అయినా సరే ఖచ్చితంగా ఈ విషయాన్ని పరిగణలో తీసుకుని చొరవ తీసుకుని వెంటనే రెన్యువల్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ వారిని, అలాగే పిఓ గారిని, డీడీ గారిని, సంబంధిత అధికారిని, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పాడేరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు శ్రీమతి భాగ్యలక్ష్మి గారిని, అలాగే అరకు శాసనసభ్యులైన గౌరవనీయులు చెట్టి పాల్గొన గారిని, అలాగే పార్లమెంట్ సభ్యులు గుడ్డటి మాధవ్ గారిని కూడా మేము ప్రత్యేకంగా మేము కోరుతున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా మేము ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రజా ఉద్యమంగా మార్చుతామని చెప్పేసి ఈ సభాంగా హెచ్చరిస్తున్నాము.